సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గాయస్, ఈరోజు వచ్చేసి మనమైతే 3D గన్స్ మోడ్ అయితే ఇన్స్టాల్ అయితే చేసేసాం. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వచ్చేసి మనమైతే ఆ గన్స్తో పాటు స్పీడ్ రన్ అయితే చేయబోతున్నాం. లెట్స్ గో గాయస్. సో గాయస్, మన ఫస్ట్ గోల్ వచ్చేసి మనమైతే షుల్కర్ని ఎత్తుకోవడం, అలాగే మనమైతే స్పీడ్ రన్ అయితే చేయడం. సో గాయస్, లేట్ చేయకుండా అయితే మనమైతే ఆ షుల్కర్ని అయితే ఎత్తుకిద్దాం. లెట్స్ గో. నాకు తెలిసినంత వరకు స్పాన్ దగ్గర దగ్గర ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాము, ఎందుకంటే ఓకే ఇక్కడైతే ఒక ట్యాంక్ అయితే ఉన్నది. ట్యాంక్ దగ్గర అయితే ఒక షుల్కర్ అయితే ఉన్నది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. గాయస్, ఈ ట్యాంక్ అనేది ఇరిగిపోయి ఉన్నది, వర్కింగ్లో లేనట్టుంది. అలాగే దీని లోపల పార్ట్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఈ షుల్కర్లో ఏముందో తెలియదు, కానీ ట్యాంక్ ఖచ్చితంగా ఇరిగింది అబ్బా. షుల్కర్లో ఏముందో చూద్దాం. సో గాయస్, షుల్కర్లో అయితే గన్స్ అలాగే బుల్లెట్స్ ఇంకా గ్రెనేడ్స్ అయితే దొరికినాయి. సో వీటిని తీసుకుని అయితే మనమైతే స్పీడ్ రన్ అయితే చేయబోతున్నాం గాయస్. షుల్కర్ తీసేసుకుని వెళ్దాం. ఓకే, షుల్కర్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడైతే విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి విలేజెస్ దీన్ని ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాము, ఈ గన్ ఎట్లా యూస్ చేయాలనేది. ఓ గైస్, దీన్ని రీలోడ్ అయితే చేసేసాను. ఇది బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ కౌ మీద ట్రై చేద్దాం. తప్పించుకుందే. నిజంగా ఒక్క బుల్లెట్కే చచ్చిపోతున్నాయి అబ్బా, నిజంగా అన్నీ. సెకండ్ బుల్లెట్ కూడా యూస్ చేయ అవసరం లేదు, అంత బాగా వర్క్ అవుతుంది గన్. ఫుడ్ కూడా దొరుకుతుంది దీనివల్ల, అలాగే ఇంకా ఎనిమీస్ కూడా చనిపోతారు. సో దగ్గరలో విలేజ్ ఉంది, అది కూడా అక్కడ చూడొచ్చు. సో విలేజ్లోకి వెళ్ళి ఐరన్ గోలం మీద అయితే ట్రై చేద్దాం. గాయస్, ఐరన్ గోలం దగ్గరికి అయితే వచ్చేసాను. గాయస్, రియల్గా ఐరన్ గోలం 2-3 బుల్లెట్లుగా చచ్చిపోతున్నాడు అబ్బా, గ్రేట్. ఓకే గాయస్, ఈ పిగ్ని అయితే చంపుతాము. ఎంత మజా వస్తుందో తెలుసా, అసలు మోడర్న్ తోపు ఉంది గాయస్ నిజంగా. నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది అబ్బా ఈ మోడ్ వల్ల. వావ్, చాలా బాగుంది అనుకునే లోపే స్టోరేజ్ అయితే మళ్ళీ అయిపోయింది. అసలు నా ఫోన్లో స్టోరేజ్ అనేది ఉండట్లేదు, మళ్ళీ ఇప్పుడు లాగిన్ చేస్తున్నా. ఇలాంటి ఫోన్ ఎందుకు కనిపెడతారు. చాలా భయపడ్డాను, ఓపెన్ అవ్వదేమో అని. ఎంఎస్ ఓపెన్ అయింది. సో ఫాస్ట్గా అయితే లావా అయితే ఐ మీన్ లావా లేక అనేది మెతికేసి అప్పుడు ఆక్సిజన్ అయితే కలెక్ట్ చేస్తాను. గాయస్, బ్లాక్ స్మిత్ అయితే దొరికింది, ఇందులో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. సో గాయస్, ఏందో చూద్దాం. చెస్ట్ అయితే దొరికింది. ఓ థ్యాంక్ గాడ్, ఇక్కడైతే 5 ఆక్సిజన్ అయితే ఉంది. ఈ ఒబ్సిడియన్తో అయితే మనమైతే నెదర్ పోర్టల్ అయితే చేసుకుని, ప్లేసెస్ అయితే కలెక్ట్ చేసుకుని మనమైతే ఎండర్ డ్రాగన్ అయితే టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అయితే చెప్పొచ్చు. ఇక్కడ లావా కూడా ఉంది కాబట్టి లావాని అయితే వాటర్ బాగ్ ఇచ్చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే కలెక్ట్ చేసి, ఒబ్సిడియన్ అయితే కలెక్ట్ చేసి, అంతా కలెక్ట్ చేసి మిమ్మల్ని 1 మినిట్లో కలుస్తా. గాయస్, ఒబ్సిడియన్ అయితే కలెక్ట్ చేసేసా. ఇప్పుడు వచ్చేసి మనం నెదర్ పోర్టల్ చేయడమే బాకీ. సో నెదర్ పోర్టల్ కూడా చేసేద్దాం. నెదర్ పోర్టల్లోకి వచ్చాక నేను ఫోటోస్ కోసం చాలా వెతికాను. గైస్, ఫైనల్ అయితే నెదర్ పోర్టల్లోకి అయితే వచ్చాను, కానీ బై మిస్టేక్ నేనైతే పిగ్లిన్ జాంబీ నేనైతే చంపేశాను గైస్. దానివల్ల ఇప్పుడైతే నా మీద అయితే ఖచ్చితంగా వాళ్ళు అందరూ అటాక్ చేయబోతున్నారు. ముందైతే ప్లేస్ అయితే కనిపించింది. సో ప్లేసెస్ అయితే కలెక్ట్ చేద్దాం గాయస్, లెట్స్ గో.
సో గాయస్ లిటరల్లీ నేను ఫోన్ అయితే ఆఫ్ చేసి అయితే రికార్డింగ్ అయితే వెళ్ళాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ అయితే జరిగింది, నేనైతే చచ్చిపోయా గాయస్. సో ఇప్పుడైతే మళ్ళీ ఆ షెల్కర్ని అయితే వెతకాలి. ఐ థింక్ దాని వెనకాల కూడా షెల్కర్స్ అయితే ఉండి ఉంటాయి. సో షెల్కర్ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఈ ట్యాంక్ దగ్గర అయితే ఉండొచ్చని నేను అనుకున్నాను, కానీ అవతల ఐలాండ్స్లో కూడా ఉంటాయి నేను తెలుసుకుంటే ఏంటంటే. సో ఐలాండ్లోకి అయితే వెళ్ళి చెక్ చేద్దాం గాయస్. సో గాయస్ ఇక్కడైతే షెల్కర్ అయితే ఉంది. ఎస్ నేను అనుకున్నట్టు అన్నీ ఉన్నాయి, అలాగే ఎంజెంటెడ్ యాపిల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మనకి విలేజ్లో అయితే బ్లేజెస్ అలాగే ఎండర్ పర్ల్స్ కూడా దొరుకుతాయి అంట. ఇది తెలియకుండా నేనైతే నిద్రలోకి వెళ్ళి పెద్ద తప్పు అయితే చేశాను గాయస్. ఇప్పుడైతే విలేజ్ దగ్గరికి అయితే వెళ్తాను. సో గాయస్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు చెస్ట్లో అయితే ఎస్. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనమైతే ఖచ్చితంగా ఇప్పుడు ఎండర్ అయితే చేసుకుని వెంటనే అయితే మనమైతే స్ట్రాంగ్ హోల్డ్కి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రాకెట్స్ కూడా తీసుకుని మనం చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి. సో లెట్స్ గో గాయస్. ఇప్పుడైతే మన ఆ ఎండర్ డ్రాగన్ అయితే ఖచ్చితంగా చంపేయగలం. సో స్ట్రాంగ్ హోల్డ్ దగ్గర కలుస్తా గాయస్. అంతలోపు నేను ఎండర్ అయితే చేసుకుంటా. సో గాయస్ ఎండర్ అయితే వచ్చి ఇక్కడ అయితే ఆగుతుంది. సో కిందకైతే డిగ్ డౌన్ చేసి మనమైతే స్ట్రాంగ్ హోల్డ్ అయితే దొరుకుతాం. సో గాయస్ ఇక్కడైతే నాకు స్ట్రాంగ్ హోల్డ్ అయితే దొరికేసింది. ఇప్పుడైతే మనం ఎండర్ డ్రాగన్ అయితే చంపేద్దాం గాయస్. లెట్స్ గో. అండర్ అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడైతే 3, 2, 1 గో. సో గాయస్ ఎండర్ అయితే వచ్చేసాను. రాగానే మనమైతే ఎండర్ క్రిస్టల్ని అయితే పేల్చేయాలి. సో ఎండర్ క్రిస్టల్ని అయితే పేల్చేద్దాం, అది కూడా మన గన్తో. సో గాయస్ ఎండర్ క్రిస్టల్ని అయితే పేల్చడం మొదలుపెట్టాను. ఒక్కొక్కటిగా అన్నీ పేల్చేసాను. అది అయితే సరిగ్గా పేలట్లేదు, కానీ ఎలాగోలాగైతే పేల్చేసేసాను గాయస్. తర్వాత అయితే నేను ఎండర్ డ్రాగన్ అయితే చంపడానికి చాలా అయితే ట్రై చేసాను. అలాగే ఎండర్ డ్రాగన్ అయితే పైకి అయితే ఎగిరిపోయింది. ఎప్పుడైతే ఎండర్ డ్రాగన్ అయితే కిందకి వస్తుందో అప్పుడైతే నా బుల్లెట్స్తో అయితే దాన్ని అయితే చంపేస్తాను. ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడ ఎంత డ్యామేజ్ అయితే అవుతుందో. సో ఇలాగే నేను లాస్ట్ బుల్లెట్ దాకా ఫైర్ చేస్తూనే ఉన్నాను. ఇంకా 19 బుల్లెట్స్ అయితే ఫైనల్లీ కిందకైతే వచ్చింది. దీని మీద అయితే అటాక్ చేసేటప్పటికి బుల్లెట్లు అయితే అయిపోయింది. రీలోడ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు, కానీ ఎండర్ డ్రాగన్ అయితే చంపేద్దాం. ఎస్ గాయస్ ఫైనల్లీ మన ఛాలెంజ్ అయితే వాన్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.